పిట్ట కోదండరాముడి ఆలయంలో రామబంటు ఉండడు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో మరి రామయ్య తండ్రి వస్తే ఆయన గుండెల్లో దాచుకున్నటువంటి రామబంటు రాకుండా ఉంటాడా? కొండగట్టు దివ్యక్షేత్రం నుంచి ఆంజనేయ స్వామి వచ్చారు. మీతో కోటి తమలపాకుల అర్చనను మరికాసపట్లో నిర్వహించుకోబోతున్నారు. అంజన్న అని పిలిస్తే చాలంట, వస్తున్నా అంటాడట. మరి ఈరోజు ఇంతమంది భక్తులందరూ కూడా గట్టిగా అంజనను పిలుస్తారు కదా. ప్రారంభించవలసిందిగా మనం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. మీరంతా నాతో కలిసి ఈ నాలుగు పాదాలు అనవలసిందిగా మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆకాశాత్ పతితం తోయం. ఇలా మనం ప్రారంభం చేసుకున్నాం ఈరోజు. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం, యథాగచ్చతి సాగరం సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే, శ్రీవాసుదేవ నమోస్తుతే. వాసుదేవా, 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 వాసుదేవా అని ఈ రోజున ఎవరైతే ఆ వాసుదేవుడిని 4 సార్లు స్మరించుకుంటారో వాళ్లకు జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని స్కాంద పురాణం చెబుతుంది. ఈ రోజున కార్తీక శుద్ధ నవమి చాలా విశేషమైనటువంటి రోజు. కృతయుగాది వైశాఖ శుద్ధ తదియ, త్రేతాయుగాది ఈరోజు ప్రారంభమైంది. అలాగే కలియుగాది, ద్వాపర యుగాది, మాఘ బహుళ అమావాస్య ద్వాపర యుగాది ప్రారంభమైతే, బహుళ త్రయోదశి నాడు కలియుగం ప్రారంభమైంది అని మనకు స్కాంద పురాణం చెబుతుంది. ఈ ప్రకారంగా చూస్తే ఈ రోజున త్రేతాయుగాది, కృతయుగాది ప్రారంభమైనటువంటి రోజు. కృతయుగాది ఈ రోజున ప్రారంభమైంది. ఈ నవమికి అక్షయ నవమి అన్న పేరుంది. ఈ రోజున మహాలక్ష్మి కార్తీక మాసంలో శివకేశవులకు ఒకేసారి అర్చన చేయాలి అన్న తాపత్రయంతో ఈశ్వరునికు ప్రీతికరంగా బిల్వపత్రాలు, శివునకు ప్రీతికరంగా బిల్వపత్రాలు, విష్ణువునకు ప్రీతికరంగా తులసీదళాలు సమర్పించి శివకేశవులను మెప్పించాలి ఏకకాలంలో అని చేసిన ఆ ప్రయత్నంలో ఆ తల్లికి స్ఫురించినటువంటి మార్గం ఉసిరి మొక్క. ఈ రోజున ఉసిరి మొక్క దర్శనం చేసుకున్న ఉసిరి చెట్టును చూచి 2 చేతులు జోడించి వాసుదేవ 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 అని 4 సార్లు చెప్పిన ఈ రోజున ఉసిరిగపోయిన దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దామోదరాయ నభసీతులాయ ఆందోళయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమః అనంతాయ వేధసే అని చెప్పి అనంతునికి నేను ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను అన్న ఆలోచనతో ఎవరైతే ఈ రోజున దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి వారు చేసినటువంటి సకల విధములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు కార్తీక పురాణం కూడా తెలియజేస్తుంది. కార్తీక పురాణం అంటే స్కాంద పురాణంలోని ఒక అంతర్భాగమే. అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు అక్షయ నవమి.
ఏదైనా వింటే అక్షయ తృతీయ గురించి విన్నాం, ఆ రోజున స్వర్ణం కొనుక్కుంటే ఇంకా మన ఇంట్లో బంగారం బాగా నిల్వలు పెరుగుతాయి అంటూ చాలా మంది చెబుతూ ఉంటారు. బంగారం కొనుక్కోకూడదని మాబోటి వాళ్ళు చెబుతూ ఉంటారు. అదంతా కూడా అక్షయ తృతీయకి సంబంధించింది. కాగా ఈ రోజున అక్షయ నవమి. ఈరోజు ఏ సంకల్పం చేసినా, ఏ పూజ చేసినా, ఏ దీపం పెట్టినా, ఏ కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా కోటి తమలపాకులు చేత అర్చన చేసినా, ఏ ఒంటిమిటి రామాలయ స్వామి వారికి నిర్వహింపబడే కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్నా కూడా అన్నింటికీ సమానంగా రెండు చేతులు జోడించి వాసుదేవ అంటే అంత పుణ్యం లభిస్తుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఒక 6 సంవత్సరాల క్రింద లక్ష దీపోత్సవం అన్న పేరిట శ్రీకారం చుట్టి ఆ పిమ్మట ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కోటి దీపోత్సవాలుగా నిర్వహిస్తూ ప్రతి ఏటా అత్యంత సమధికోత్సాహంతో మనం నిర్వహించుకునేటటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు మీ మా మనందరి యొక్క భక్తి కుటుంబం. ఈ భక్తి కుటుంబాన్ని ఇంత విస్తృతంగా 194 దేశాలలో కోటాలు కోట్ల మంది సభ్యులతో విస్తృతపరిచినటువంటి ఇంత పెద్ద కుటుంబం కలిగినటువంటి శ్రీ నరేంద్ర చౌతి గారు, అలాగే వారి శ్రీమతి రమాదేవి దంపతులు నిజంగా ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగినటువంటి వారు. చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, నిత్యము వారిని జ్ఞాపకం పెట్టుకోవాలి అనేటట్లుగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహింపబడుతున్నది. ఎవరికైనా కుటుంబం అంటే ఇద్దరో పిల్లలో తల్లి తండ్రి అన్నట్టుగా చెప్పుకుంటారు. శ్రీమద్ రామాయణంలో దశరథుల వారు సుమంత్రుడితో చర్చ చేస్తూ కుటుంబం అంటే దశ సంఖ్యా కుటుంబిన అని వర్ణిస్తారు. తల్లి తండ్రి, కోడళ్ళు, కొడుకులు, కూతురు, భార్య, అతిథి, చివరగా తాను, ఇలా 10 మంది ఉంటే కుటుంబము అంటారు. మరి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతుల కుటుంబం ఎంత పెద్దదో, ఇది భక్తి కుటుంబం, మనదైన కుటుంబం. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే వచ్చే ప్రయోజనమేమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, న కార్తీక సమో మాస న దేవ కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఈ కార్తీక మాసంలో సమానమైన మాసం మరి ఒక మాసం లేదు. ఒకటి వేదంతో సమానమైన ధర్మం మరి ఒకటి లేదు అని చెప్పబడినప్పుడు ఆ వేద ప్రామాణ్యమే ఆధికారికంగా మనం పరిశీలన చేస్తే ఈ కార్తీక మాసంలో అగ్నిర్నఃపాత కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అని బ్రాహ్మణం, కృత్తిక నక్షత్రమగ్నిర్దేవత విశాఖ అంటూ సంహిత చెప్పేటటువంటి ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం మనకు లభిస్తుంది అంటూ వేదం ప్రామాణికంగా తెలియజేస్తుంది. జ్యోతిష్మతి ఇంత్వాసాదయామి జ్యోతిష్కృతం త్వాసాదయామి జ్యోతిర్విదం త్వాసాదయామి భాస్వతి ఇంత్వాసాదయామి బోధయంతి ఇంత్వాసాదయామి ఇటువంటి మంత్రాలతో ఈ రోజున ఆ దీపోత్సవాన్ని మనం నిర్వహిస్తూ దీపాన్ని చూచి నమస్కారం చెయ్యాలి. దీపం వెలిగించడం 1 నిమిషంలో అయిపోతుంది. ఇలా వెలిగించాం, అలా నమస్కారం చేశాం, ఇక్కడ అలా కావడం లేదు. అంతకంటే ముందు అనేకములైన అర్చనలు, కొండగట్టు రామస్వామి వారు, ఆంజనేయ స్వామి వారి అర్చన, ఆంజనేయ స్వామి వారి చేత నిర్మించబడినటువంటి ఏకశిలానగరం అని పొంది వెళ్ళినటువంటి ఆ స్వామివారు రామచంద్రమూర్తుల స్వామివారి కళ్యాణోత్సవాలు, పరమాద్భుతంగా పీఠాధిపతుల యొక్క ప్రవచనములు, ఆనందామృతాదులు ఇవన్నీ కూడా స్వీకరించి ఆ పిమ్మట మనం దీపోత్సవంలో దీపాన్ని వెలిగిస్తున్నాం. జ్వాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి ఈ దీపం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ దీపం మనలో ఉండేటటువంటి ప్రాణదీపం. ఆధ్యాత్మిక కోణాలలో ఆలోచన చేస్తే వెలిగించేటటువంటి ఈ దీపం మనలో ఉండేటటువంటి ప్రాణదీపం. 1 కిలో నువ్వులలో 100,000 గింజలు ఉంటాయి అంటూ ఆధునికులు లెక్క కట్టారు. ఈశ్వరునికి ప్రీతికరంగా 1 కిలో నువ్వులతో అభిషేకం చేసినా, నామావళి జపం చేస్తూ సమర్పించినా 100,000 నామ అర్చన అవుతుంది అంటూ చెప్పారు. కోటి దీపోత్సవంలో సవినయంగా మీకు తెలియజేసేది ఏమిటి అంటే, 1 దీపానికి వెలిగేటటువంటి కాంతి కిరణాల లెక్కలు కూడా కట్టినటువంటి ఆధునిక సైంటిస్టులు 1 దీపానికి
కోటి పాతిక లక్షలకు పైగా కిరణాలు వస్తాయి అంటూ లెక్క కట్టారు. ఈ లెక్కను మనం చూస్తే ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్లే. కోటి దీపాలు మనకు సాధ్యమయ్యే పనే. కనుక ఈ కోటి దీపోత్సవంలో ఇలా ప్రత్యక్షంగా పాలు పంచుకొని ఒక దీపాన్ని వెలిగించి కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా వెలిగేటట్టుగా భావన చేద్దాం. అలాగే ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాలు చూసేటటువంటి మీ మిత్రులంతా కూడా, మీ ఇండ్లలో ఉండేటటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో దీపాలు వెలిగించే వేళన మీ ఇండ్లలో కూడా దీపాలు వెలిగించి ఆ దీపాలకు మీరు నమస్కారం చేసి దామోదర్రాజన్నభసి తులాయ అందోళయా సహ అన్న శ్లోకాన్ని చెబితే కూడా కోటి దీపోత్సవంలో మీరు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసేటటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లే అని సభక్తిపూర్వక సవినయంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, చివరగా ఈ కార్తీక మాసంలో వెలిగించేటటువంటి ఈ దీపకాంతుల వల్ల వచ్చేటటువంటి ఆ జ్యోతిపుంజములు, సువాసనలు లేక పొగలు కాలుష్యకారకాలు అని ఆదురుగులు అంటూ ఉంటారు, వాళ్ళకి తెలివి తక్కువ అని చెప్పాలి. జ్యోతిష శాస్త్రంలో మన దేహంలో వేగస్ అనే ఒక నరం ఉంది. ఈ నరానికి శనైశ్చరుడు అధిపతి. ఆయనకు ప్రీతికరంగా ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతుల ద్వారా వచ్చేటటువంటి పొగని మనం తీసుకున్నట్లయితే గుండె జబ్బులు రావు అని మనం ఆధునికంగా కూడా నిరూపించినటువంటి విషయం. కనుక ఎవరెలా ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఇతో అధికంగా వృద్ధి పొందుతూ యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విక్షాయమానంగా ఈ కార్యక్రమం నిర్వహించబడాలి అని కోరుకుంటూ మరొక్కమారు మీరందరూ కూడా ఆ రామచంద్రమూర్తుల వారికి నమస్కారం చేయాలి అని విన్నవిస్తూ మీరంతా రెండు చేతులు జోడించి కందులు మూసుకొని నాతో పాటు కూడా కంఠం కలపండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇలాంటి కార్యక్రమాలు వందల సంవత్సరాల పాటు ఇలాగే జరగాలి అని కోరుకుంటూ శుభమస్తు. కార్తీక మాసంలో దీప వైశిష్ట్యం, దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను చక్కటి ప్రవచనామృతంతో మనకు అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకులూరి సూర్యనారాయణ మూర్తి గారికి భక్తిపూర్వక ధన్యవాదాలు.